ఈ యానిమల్ ఫామ్ నాటకం రెండవ భాగం. మొదటి అంకం. బాక్సర్ మ్యూరియల్ బెంజమిన్ మరియు ఇతర జంతువులను ఉద్దేశించి, మిత్రులారా, ఈ రాత్రి బిగ్ బార్న్లో సమావేశం కావలసిందిగా మేజర్ నుండి ఆదేశాలు వచ్చాయి అంటాడు స్నోబాల్. మన వాళ్ళందరికీ ఈ విషయం తెలియజేస్తానులే, బదులిస్తాడు బాక్సర్. బిగ్ బార్న్లో ఆ రాత్రి సమావేశానికి హాజరు కావడానికి ఫామ్లోని జంతువులన్నీ సమాయత్తమవుతూ ఉంటాయి. అన్నిటికంటే ముందుగా బార్న్లో ప్రవేశించిన మేజర్ ఒక ప్రక్క వేదికలో ఉన్న ఎత్తైన ప్రదేశంలో కూర్చుని ఉంటాడు. వెల్లింగ్టన్ నుండి జోన్స్ తిరిగి వచ్చాడా, జంతువులను ఉద్దేశించి అడుగుతాడు మేజర్. ఆ ఫుల్గా తాగొచ్చి పైకి పోయి పడుకున్నాడు అని ప్రక్కనున్న జంతువులతో చెబుతుంది మ్యూరియల్. సరే, మనమంతా ఈరోజు ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామో మీ అందరికీ తెలుసుననుకుంటా అని అంటూ జంతువుల వంక చూస్తాడు మేజర్. ఒకసారి తెలుసు మేజర్, మీకు వచ్చిన కళ గురించి తెలుసుకుందామని మన వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు అంటాయి జంతువులు. సంతోషం, దాని గురించి మీరంతా తెలుసుకునే ముందు మీకు చెప్పవలసినవి మరికొన్ని విషయాలు ఉన్నాయి అంటాడు మేజర్. సరే చెప్పండి మేజర్, ఉత్సాహంగా బదులిస్తాయి జంతువులు. మధ్యలో అడ్డు తగలకుండా వినండి, కొంచెం అసహనంగా కనిపిస్తాడు మేజర్. మేజర్ చెప్పబోయే విషయాలు అందరూ శ్రద్ధగా వినవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా అని కూర్చుంటాడు స్క్వేలర్. ఒకసారి జంతువులన్నిటి వైపు పరీక్షగా చూసిన మేజర్ తన ప్రసంగాన్ని మొదలు పెడతాడు. కామ్రేడ్స్, ఈ సంబోధన మీకు అందరికీ క్రొత్తగా అనిపిస్తుందని తెలుసు, కానీ మనందరినీ ఒకటిగా కలిపే దివ్య మహత్తు దీనికి. నిన్న రాత్రి నాకు వచ్చిన కథ గురించిన వివరాల్లోకి వెళ్లే ముందు మీరు తెలుసుకోవలసినవి మరికొన్ని ఉన్నాయి అంటాడు. చెప్పండి మేజర్, ఆతృతగా అడుగుతాయి జంతువులు. హుష్, నిశ్శబ్దం. కామ్రేడ్స్, రోజు రోజుకు వయసు మీద పడుతోంది నాకు. మీ మధ్య ఎంతో కాలం ఉండలేననే వాస్తవం నాకు తెలుసు. జంతు జాతికి జరుగుతున్న అన్యాయాలు నన్ను ఎంతో కలవరానికి గురి చేస్తున్నాయి. ఈ క్రూర మానవ జాతి నుండి మనకు విముక్తి ఉండదా అనిపిస్తోంది. యావత్ సృష్టిలోనూ మానవుడొక్కడే అనుత్పాదక జీవి అన్నది మీకందరికీ తెలుసు. తనంత తాను సహజంగా ఏమీ ఉత్పత్తి చేయలేని మనిషి మన మీద మాత్రం పెత్తనం చెలాయిస్తున్నాడు అని చెప్పుకుపోతున్నాడు మేజర్. మీరన్నది వాస్తవమే మేజర్, ముక్తకంఠంతో అంటాయి జంతువులు. మన ఆవుల్లా సమాజానికి ఉపయోగపడేలా పాలు ఇవ్వగలడా, మన కోళ్లల్లా గుడ్లు పెట్టగలడా, మన పశువుల్లా నాగలి దున్నగలడా, మన గుర్రాల్లా బండ్లు లాగగల శక్తి మనిషికి ఉందా, సమాజానికి అవసరమైన ఆహార పదార్థాలు సమకూర్చగల శక్తి సామర్థ్యాలు మనిషికి ఉన్నాయా, మన శారీరక శ్రమ పొలాలు దున్నటానికి ఉపయోగపడుతుంది, మనం విసర్జించే పేడ మొదలైన వ్యర్థ పదార్థాలతో నేల సారవంతమవుతోంది, సమాజానికి ఇంతగా ఉపయోగపడుతున్న మనకు మన చర్మం తప్ప ఏమి మిగులుతోంది అని ప్రశ్నిస్తాడు మేజర్ ఆవేశంగా. మీరు చెప్పేవన్నీ అక్షర సత్యాలు మేజర్ అంటాయి జంతువులన్నీ ముక్తకంఠంతో. ఆవుల్లారా, గత సంవత్సరం మీ జాతి ఎన్ని గేలన్ల పాలు ఇచ్చిందో జ్ఞాపకం ఉందా? న్యాయంగా మీ దూడలకు చెందవలసిన వాటా వాటికి లభించిందా? మరి ఏమైనట్టు ప్రశ్నిస్తాడు ఆవులను ఉద్దేశించి మేజర్. ప్రియమైన కోడలారా, మీ జాతి మొత్తం ఎన్ని గుడ్లు పెట్టింది గత సంవత్సరం? వాటిలో ఎన్నిటిని పొదగగలిగే అవకాశం కలిగింది మీకు అని ప్రశ్నిస్తాడు కోళ్లను ఉద్దేశించి మేజర్. ఇలా అయితే మా జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందనిపిస్తోంది మేజర్. మా జాతికి జరిగే నష్టాన్ని పూడ్చుకునేది ఎలా? వాపోతాయి కోళ్ళు. డియర్ క్లోవర్, నీవు జన్మనిచ్చిన నాలుగు పిల్లలు ఏమైనట్టు? వాటిని మళ్ళీ ఎప్పుడైనా చూడగలిగావా? నీ వృద్ధాప్యంలో అండగా ఉండవలసిన వాటిని
సంవత్సరం వయసు దాటకుండానే జోన్స్ అమ్మివేయటం గుర్తు లేదా నీకు? క్లోవర్ను ఉద్దేశించి అంటాడు మేజర్. నిజమే మేజర్, మీరు చెప్పేదంతా వాస్తవమే, కానీ శక్తిహీనురాలిని ఏం చేయగలను చెప్పండి అంటుంది క్లోవర్. ఇక నా విషయానికే వద్దాం. ఒక విధంగా నేను అదృష్టవంతుడననే అనాలి. 12 సంవత్సరాలు నా సుదీర్ఘ జీవితకాలంలో 400 పైచిలకు సంతానాన్నే పొందా. ఒక పంది తన జీవితకాలంలో పొందవలసిన అనుభూతులను అన్నిటినీ పొందగలిగానని చెప్పడానికి కొంచెం గర్వంగానే ఉంది నాకు. కాకపోతే ఒక విషయం, సహజ మరణం పొందే అవకాశాన్ని మాత్రం ఈ మానవ సమాజం మనకు ఇవ్వదు. మనలో ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో మానవుని క్రూర కత్తికి బలి కావలసిందేనని గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఆవులు, గేదెలు, పందులు, కోళ్ళు, మేకలు, గొర్రెలు, బాతులు మొదలైన జాతులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహజ మరణం పొందే అవకాశమే లేదు అంటాడు మేజర్. అమ్మో, అయితే జోన్స్ మా అందరినీ చంపేస్తాడా? భయపడుతున్నట్టుగా అడుగుతాయి జంతువులు. ఎందుకంత భయపడతారు? తన సహచర జంతువుల వైపు చూస్తూ అడుగుతాడు బాక్సర్. ప్రియమైన బాక్సర్, నువ్వేమీ మురిసిపోనక్కర్లేదు. నీ కాలిగెట్టల్లోని అద్భుతమైన శక్తి సన్నగిల్లిందని తెలిసిన మరుక్షణమే కటికవానికి అమ్మేస్తాడు జోన్స్ నిన్ను. బాక్సర్ వైపు చూస్తూ అంటాడు మేజర్. భౌ భౌ అంటూ అరుస్తూ ఉంటాయి కుక్కలు. మీ విషయానికే వస్తున్నా. మీరు ముసలివాళ్ళై మీ దంతాలు పట్టు తప్పుతున్నట్టు పసిగట్టిన మరుక్షణమే మీ గొంతులకు బండరాళ్ళు కట్టి మరీ మిమ్మల్ని ఏ చెరువులోనూ ముంచేస్తాడు జోన్స్ అంటాడు మేజర్ కుక్కల వైపు తిరిగి. భౌ భౌ భౌమని ఆందోళనగా అరుస్తూనే ఉంటాయి అవి. ఈ పాటికి మీకందరికీ అసలు విషయం బోధపడింది అనుకుంటా. మన దుఃఖాలు, కష్ట నష్టాలు అన్నిటికీ క్రూర మానవుడే కారణమన్న అభిప్రాయంతో మీరంతా ఏకీభవిస్తారని నా విశ్వాసం అంటాడు మేజర్ జంతువులను ఉద్దేశించి. ముంబాటికి మేజర్, అదంతా నిజమే అంటాయి జంతువులు. ఒకసారి ఆ క్రూరుణ్ణి మీ జీవితాల నుండి పారద్రోలి చూడండి. మన ఈ కష్టాలన్నీ మటుమాయం అయిపోతాయి. ప్రకృతి సంపదంతా మనదే అవుతుంది. ప్రతిఘటించండి కామ్రేడ్స్, అంతా ఏకం కండి, సమిష్టిగా పోరాడండి. పోరాడితే పోయేదేమీ లేదు, క్రూర మానవ సంఖ్యలు తప్ప అని గ్రహించండి. నేటి నుండి ప్రతిఘటించటంపైనే మీ దృష్టి పెట్టండి. మనిషిని శాశ్వతంగా మీ జీవితాల నుండి పారద్రోలండి. క్రూర మానవరహిత జంతు క్షేత్రాన్ని మీరే పునర్నిర్మించుకోండి అంటాడు మేజర్. అలాగే మేజర్, మీరు చెప్పినట్టే చేస్తాం అంటాయి జంతువులు. తొందరపడకండి, చెప్పేది శ్రద్ధగా వినండి. ఏ పనైనా తెలివిగాను యుక్తితోనూ చేయండి. మీ ముందున్నది అంత తేలికైన విషయం కాదని గుర్తుంచుకోండి. నేను ప్రతిపాదించిన ప్రతిఘటన కార్యరూపం దాల్చడానికి ఎంతకాలం పడుతుందో నిర్దిష్టంగా చెప్పలేను. ఒక రోజులో కావచ్చు, నెల పట్టవచ్చు, సంవత్సర కాలంలో కూడా సాధ్యపడకపోవచ్చు. అది మన జీవితకాలంలో కావచ్చు, లేక మన మరణానంతరమైనా కావచ్చు. కానీ కామ్రేడ్స్, ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఆ రోజైతే తప్పక వస్తుంది. మన కళ సాకారమై ప్రతిఘటన కార్యరూపం దాల్చే రోజుంటూ తప్పక వస్తుందని నా నిశ్చిత అభిప్రాయం అంటాడు మేజర్. మీరు చెప్పిన దానిపై మాకందరికీ విశ్వాసం ఉంది మేజర్ అంటాయి జంతువులు. సంతోషం కామ్రేడ్స్, కావున నేటి నుండి మీ దృష్టి అంతా ప్రతిఘటించడంపైనే కేంద్రీకరించండి. ముందుగా నా సందేశాన్ని వాడవాడలా ప్రచారం చేయండి. జంతువులన్నిటిలోనూ స్ఫూర్తి నింపండి. పోరాట పటిమను మీ తరువాతి తరాలకు వారసత్వంలా అందించండి. మీ తరంలో కాకపోయినా మీ తరువాతి తరాలలో అయినా మన కళ సాకారమయ్యేలా చూడండి. మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రతి ప్రయత్నాన్ని తిప్పికొట్టండి. కొన్ని ఉద్యమ వ్యతిరేక శక్తులు వింత వాదనలతో వాస్తవాలను వక్రీకరించి మీ స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నం చేయొచ్చు. ఈ సృష్టిలో అన్ని జీవులు సమానమేనని, సమస్త జీవరాశులు కలిసిమెలిసి జీవించాలనే వ్యర్థవాదనల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతాయి. వాటిని అన్నిటినీ మొగ్గలోనే త్రుంచివేయవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. మనుషులందరూ మన శత్రువులు, జంతువులన్నీ మన మిత్రులు. ఇది మన నినాదం కావాలి. అంతే,
బిగ్ బార్న్ అంతా ఈ నినాదంతో మారుమ్రోగిపోతోంది. మనుషులందరూ మన శత్రువులు, జంతువులన్నీ మన మిత్రులు అని సందడి చేస్తున్నాయి జంతువులు. ఈ సందడిని తిలకించడానికి కలుగులో నుండి నాలుగు ఎలుకలు బయటికి వచ్చి మేజర్ ప్రసంగం ఆసక్తిగా వినటం మొదలు పెడతాయి. ఎలుకలను గమనించిన కుక్కలు వాటిని కబళించడానికి ప్రయత్నించేలోపే ఒక్కసారిగా తిరిగి ఎలుకలు కలుగులోకి వెళ్ళిపోతాయి.